యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శిరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును, యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదీను నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.